విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోజురోజుకు వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది. మరోవైపు కేంద్ర సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే బిడ్లు ఆహ్వానించింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు లీగల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ గత 200 రోజులుగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీతో పాటు ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ అడ్వైజరీ కమిటీ స్టీల్ ప్లాంట్లో పర్యటించడానికి వస్తుంది. ఇటు పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ అడ్వైజరీ కమిటీ రద్దు చేయాలంటూ వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి కూడా ఇక్కడ ఆందోళన చేపట్టింది. మొత్తం 7 గేట్ల వరకు కూడా మొత్తం కార్మిక సంఘాలు ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ బైఠాయించారు. ఎట్టి పరిస్థితులు కూడా వారిని లోనకి వెళ్ళడం, ఎట్టి పరిస్థితులు రద్దు చేశారన్న ప్రకటన వస్తే తప్ప వాళ్ళు పంపించమని ఇక్కడ కార్మిక సంఘాలు అన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కార్మిక సంఘాలు ఉద్యోగులు ఉన్నారు. సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి? ఈ రోజున విశ్వసనీయ విశాఖ ఉక్కుని కబళించాలని కొన్ని రాబందులు కాసు కూర్చొని దేశ పాలకులు చూస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా గత 230 రోజుల నుంచి అలుపెరగని పోరాటం మేము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్లాంట్ కాపాడుకోవడం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజా సంపద కాపాడుకోవడం అనేది ఒక స్పష్టమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే వ్యాపార సంస్థలు కాదు. ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి, ఎక్సర్వీస్ మ్యాన్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్ మొత్తానికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి సామాజిక నాయకు ప్రతిరూపాలు. ఈరోజు మీరు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేయించారు. రాజ్యాంగ యొక్క పీటికలో సామ్యవాదం అనేటువంటి పదం ఉంది. సామ్యవాద దేశాన్ని మొత్తాన్ని కూడా మీరు కార్పొరేకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజ్యాంగం వ్యతిరేకం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతంలో ఉన్న రైతుల నుంచి దాదాపు 26,000 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన స్టేక్ హోల్డర్, కాబట్టి అవసరమైతే నువ్వు ఏకపక్షంగా ఈ యొక్క ప్లాంట్ నమ్మడానికి వీల్లేదు, దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. ఢిల్లీలో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ద్వీపం వాళ్ళ కమిటీ వాళ్ళు ట్రాన్సాక్షన్ కమిటీకి, అలాగే అడ్వైజర్ కమిటీ, అలాగే లీగల్ కమిటీ కూడా ఈరోజు బిడ్డింగ్ ఆన్లైన్లో తీసుకుంటున్నారు. దీని తర్వాత ఫైనాన్షియల్ బిడ్ కూడా వేసి మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు అన్ని కార్మిక సంఘాలు కార్మికులు కలిపి మరి 7 గేట్లు ఉంటే 7 గేట్లు కూడా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా బంధించాం. ఇది ఓన్లీ నిరసన తెలియజేస్తున్నాం. ఇదే కానీ ఇంకా ముందుకెళ్తే ఎట్టి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ, తెలుగు ప్రజలు కానీ ఎవరు కూడా ఊరుకోరు. ఆ రోజు ప్రాణ త్యాగాలతో చేసి వచ్చిన స్టీల్ ప్లాంట్ని మళ్ళా ప్రాణాలు అర్పించన్నా కాపాడుకుంటాం. ఇప్పటికైనా మోడీ నువ్వు యొక్క నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దేశాన్ని నువ్వు ప్రధానిగా వచ్చి దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సార్, ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వము 100% రిజర్వేషన్ చేస్తాం, సేల్ చేస్తామని చెప్పేసి జనవరి 27 తారీఖున దీన్ని ఓపెన్గానే ఇచ్చేయడం జరిగింది. సీక్రెట్ జరుగుతున్నది కాదు. దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తాలూకా ఆస్తులు దేశంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, మాదారము, జగ్గాయపేట లేదా రాయ్బరేలి ఇలాంటి ప్రాంతాలు, లేదా ఓఎండిసి మైన్స్లో దీని షేర్లు ఉన్నాయి, వీటన్నీ అసెస్ చేయడానికి మరి ఒక అసెస్ కమిటీని ఒకటి బిడ్డింగ్ పిలవడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చే లీగల్ కాంప్లికేషన్స్ చేయడానికి ఒక లీగల్ అడ్వైజర్ని పిలవడం, వాళ్ళు ఒక 5-6 మంది దాంట్లో బిడ్డర్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ బిడ్డర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇవాళ ఆన్లైన్లో వాళ్ళ తాలూకా టెక్నికల్ పారామీటర్స్ని ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్టీల్ ప్లాంట్ ఎన్నో వేల మంది ఆందోళనలతో 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునేది లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్వైజరీ కమిటీ తోటి మిగతా బిడ్లని క్యాన్సిల్ చేసుకోవాలి, స్టీల్ ప్లాంట్ని యథావిధిగా కొనసాగించాలి. ప్రైవేటీకరణ మాత్రం ఎట్టి పరిస్థితిని ఒప్పుకునే లేదని కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. ఇది ఇలాగనే కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఎవరు వస్తారు అంటే స్టీల్ ప్లాంట్ నుంచి ఎవరు ఏ ప్రైవేట్ కంపెనీ వస్తుంది మేము కూడా చూస్తామంటూ కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ తిరుపతి రాము.